వర్షాలకు కృష్ణా జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ చెబుతారు. పూర్ణ, వర్షాలు కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొర్లుతున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన, అలాగే పులిచింతల దిగువ భాగం అనేక వంకలు పొంగి పొర్లతో మొత్తం ప్రకాశం బ్యారేజీకి దాదాపు 150,000 క్యూసెక్ నీరు ఈ రోజు సాయంత్రానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటు ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం గల ప్రాంతాల అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం గల మున్నేరు, వైరా, కట్లేరు, రామ్లేరు ఇవన్నీ కూడా ఆ పొంగి పొరలుతున్నాయి. ప్రస్తుతానికైతే మనం మున్నేరు దగ్గర ఉన్నాం. మున్నేరు కూడా ప్రమాద స్థాయికి మించి కూడా ప్రవహిస్తుందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దీంతో మున్నేరుకి ఏ ప్రాంతాలు ముప్పు గురవుతాయో ఆ ప్రాంత సమీప అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ కొన్ని కాజ్వేల మీద, అంటే పోలంపల్లి కాజ్వేల మీద మొత్తం కూడా నీటి రాక ఎక్కువ రావడంతో మొత్తం కూడా ఆ కాజ్వేలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ కాజ్వేల మీద కూడా నీరు ప్రమాద స్థాయి మించి ప్రవహిస్తుంది. అయితే ఇది మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతంలో, అంటే అటు ఖమ్మం జిల్లా ఇటు కృష్ణా జిల్లాలో భారీగా వర్షాలు పడడంతో మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టే విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపు ప్రకాశం బ్యారేజ్ వద్ద 70,000 క్యూసెక్ నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రకాశం బ్యారేజ్కి ఉన్న 70 గేట్లు కూడా 2 అడుగుల మేర అయితే మొత్తం కూడా 70,000 క్యూసెక్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి కానీ రేపు రాత్రికి కానీ సుమారు 150,000 క్యూసెక్ నీరు ప్రకాశం బ్యారేజ్ చేరుకునే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, అంటే పులిచింతల క్యాచ్మెంట్ ఏరియాలో కూడా ఎక్కువగా భారీ వర్షాలు పడడంతో పులిచింతలు కూడా భారీగా అక్కడికి వరద నీరు చేరుకుంటుంది. పులిచింతల్లో దాదాపు 45 TMC లు మాత్రమే అక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 48 TMC లకు అదనంగా వచ్చిన నీటిని మొత్తాన్ని కూడా అక్కడ ఒక 10,000 క్యూసెక్ల ద్వారా పవర్ జనరేషన్ చేస్తూ మిగిలిన నీటిని సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్నారు. పులిచింతల వద్ద నుంచి కూడా దాదాపు 15,000 క్యూసెక్లు ఇప్పుడు దిగుకోలుతున్నారు. ఆ నీరు కూడా మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటుంది. పులిచింతల ఎగువ భాగాన, అంటే మున్నేరుకి దాదాపు హైదరాబాద్ నుంచి ఎక్కువగా నీరు వస్తుంది. ఆ మున్నేరు నీరు కూడా మొత్తం కూడా పులిచింతల ఎగువ భాగంలో మొత్తం కూడా చేరుకుంటుంది. ఆ నీటితో పాటు ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన గల మున్నేరు, వైరా, కట్లేరు ఈ నీరు మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుందో మొత్తం కూడా అక్కడ భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఆ తీరం వెంబడి, అంటే ఏదైతే నదీ ప్రవాహ ప్రాంతం వెంబడి ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు తహసీల్దార్లను ఇప్పటికప్పుడు ఈ నీటిని మానిటరింగ్ చేసుకుంటూ లోతట్టు ప్రాంతాలకు ఎవరిని వెళ్లకుండా, అలాగే మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నివాస్ కూడా ఆ ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఒకటి విజయవాడలో ఏర్పాటు చేసుకుని మొత్తం కూడా ఇప్పటికప్పుడు ఈ వరద పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మున్నేరు నుంచి.